కర్కటక రాశి. కర్కటక రాశికి చెందిన వారు అందరికంటే చాలా సెన్సిటివ్, ఎమోషనల్గా ఉంటారు. వీరు ఇతరుల భావాలు, భావోద్వేగాలకు చాలా ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి తమ మాటలు, పనుల కారణంగా ఇతరులు బాధపడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కర్కటక రాశి వారు ఇతరుల మాటలకు, చర్యలకు సులువుగా గాయపడతారు. అయినా ఆ బాధను పెద్దగా పట్టించుకోరు. జీవితంలో ముందుకు వెళ్లే క్రమంలో ఇలాంటివి సహజమని భావిస్తారు. మేషం. ఈ రాశికి చెందినవారు ఇతరులకు భయంకరంగా, బలంగా కనిపించే అవకాశం ఉంది. కానీ మేషరాశి వారు లోపల చాలా సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలకు సైతం భావోద్వేగానికి గురవుతారు. తీవ్రమైన వాదనలకు త్వరగా ప్రతిస్పందిస్తారు. వీరికి చాలా తలపొగరు ఉన్నట్లు కూడా ఇతరులు అనుకుంటారు. మేషరాశికి చెందినవారు ఎవరూ లేని చోట నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూర్చుని ఏడుస్తారు, బాధపడతారు. మీనరాశి. మీనరాశికి చెందినవారు బాధపడడానికి, భావోద్వేగాలను భరించడానికి భయపడరు. ఈ రాశివారు సెన్సిటివ్ అయిన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను అనుభవించకుండా ఆపలేరు. కొన్ని సందర్భాల్లో హాని ఎక్కువగా ఉంటుంది. అయినా మీనరాశికి చెందినవారు అలాంటి ముప్పును అధిగమించగలరు. ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనే కారణంతో జీవితంలో ఎలాంటి అద్భుత క్షణాలనైనా ఆస్వాదించకుండా ఉండరు. బాధకు భయపడితే ఆనంద క్షణాలను కోల్పోతామని వీరు భావిస్తారు. కుంభరాశి. కుంభరాశికి చెందినవారు ఇంట్రావర్ట్స్. చాలా ఎక్కువగా సిగ్గుపడతారు. ఇతరులతో అంత సులువుగా కలిసిపోలేరు. ఇతరులకు అంత సులువుగా అర్థం కారు కూడా. ఇతరులతో కలవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. ద్రోహాన్ని, మోసాన్ని అంత సులువుగా తట్టుకోలేని మనస్తత్వం వీరిది. ఆ నొప్పిని భరించడానికి భయపడే అంత తొందరగా ఒకరికి దగ్గర కారు. ఎవరైనా చిన్నగా విమర్శించినా వీరికి ఏడుపు వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.